సార్, నెల్లూరుతోనే ఈ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విభేదించారు కాబట్టి అక్కడి నుండే పతనం ప్రారంభమైందని చెప్పి లోకేష్ అంటున్నారు. ఇది ఒక ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ హోటల్లో పెట్టుకునే క్యాంపుతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ పదవులను కూడా రాజీనామా చేసి అధికార ప్రతిపక్ష పార్టీలు వేరే ఉండగా, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కాంగ్రెస్ ఉండగా, ఒక పార్టీ పెట్టి ఒక పార్టీని మట్టి కల్పించి బంగాళాఖాతంలో కలిపి 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్నటువంటి చంద్రబాబు నామరూపాలు లేకుండా చెట్టుకోకుండా పుట్టుకోకుండా చెదరగొట్టి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవడన్నా వైస్రాయ్ హోటల్లో క్యాంపులు పెట్టుకున్నా, ఎక్కడన్నా ఎమ్మెల్యేలు కొనుక్కుని అధికారంలోకి వచ్చిన పిచ్చి నాగొడుగులు పొగోడీగాళ్ళు ఎవడన్నా ఉంటే ఇటువంటి వాటికి భయపడతారు, బెదురుతారు. ఇది ప్రజల అండదండలతో దేవుడి దయతో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ. ప్రజలు దేవుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నంత వరకు ఇటువంటి కోటంరెడ్డిలో ఆనంలో ఇటువంటి చెత్త చెదారాలు ఉన్న ఒకటి పోయిన ఒకటే ఉంటే ఎమ్మెల్యే అవుతారు, లేకపోతే కూడా అవుతాడు సార్. కానీ ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరు మా పైన మా ప్రభుత్వంలోనే అనుమానంతో మా ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నారు. మేము విధేయులుగా ఉంటే మా ఫోన్లు ట్యాప్ చేయడం సమంజసమైన, అందుకే మేము విభేదిస్తున్నాం అని చెప్పేసి వీళ్ళిద్దరు చూశారు ఫోన్ ట్యాప్ చేయటం. వీళ్ళకే అనుమానం, అది మా మీద అనుమానం అవతలాడి కానీ అనుకుంటారు. వీళ్ళకి అనుమానం జబ్బు ఉంది వాళ్ళిద్దరికి. ఇప్పుడు ప్రపంచంలో అతి భయంకరమైన జబ్బులు రెండు ఉన్నాయి నాకు తెలిసి, ఎయిడ్స్, క్యాన్సర్, ఇటువంటివి కాదు, బ్రెయిన్ ట్యూమర్, అసలు ఇటువంటివి ఏం కాదు. రెండు భయంకరమైన జబ్బులు ఉన్నాయి, ఒకటి అనుమానం, రెండు భయం. ఒకటి అనుమానం, రెండు భయం, ఈ రెండింటికి ముందు లేదు. ఈ రెండింటికి జబ్బు మరణమే. ఈ రెండు కనుక బిగిన్ అయితే మరణమే. వాళ్ళిద్దరికీ కూడా ఈ రెండు పుష్కలంగా స్టేజ్ 4 కూడా దాటిల్ని, స్టేజ్ 4 కూడా దాటిల్లింది అనుమానం భయం. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు సీటిస్తాడే కూడా, రెండు మన ఇక్కడ గాలి వదిలేసిన జనాన్ని మనం గెలిపిస్తారా లేదా. కాబట్టి వాళ్ళు ఏదో ఇంగ్లీష్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మెడిసిన్ లేదని అంటే ఇంకోటి మనకి ఎవడో వెళ్ళేవాడు ఎవడని తాయిట్ కట్టుకుంటే బతుకుతారండి, లేదా ఆడేవాడో మా ఇంటి దగ్గర ఒకడు ఆకు పసరు పోతాడండి బతుకుతాడండి, ఒకడెవడ కాల్చి బోత పెట్టుకుంటే తగ్గిపోద్ది అండి, రకరకాలు చెబుతారు కదా. ఇవన్నీ బోత వైద్యం అంటే తాయితీలు కట్టుకునే పని చంద్రబాబు దగ్గరికి వెళ్ళి, లోకేష్ దగ్గరికి వెళ్ళి ఆకు పసరించుకునే పనిలో ఉన్నారు. దీనికి ఏం రెమెడీ లేదు. రాజకీయ సన్నది దమ్ముంటే నేను చేసిన ఆరోపణ పైన ఈ ప్రభుత్వం విచారణ జరిపించాలి. ముమ్మాటికి ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది నిజం, ఎందుకు విచారణ జరిపించడం లేదు, సిబిఐతో ఎందుకు విచారణ జరపమని కేంద్రానికి లేఖ రాయడం లేదని చెప్పి కోటంరెడ్డి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు అనుమానం ఆయనకు ఉంటే అది మేము అంటించుకోవాల్సిన అవసరం లేదు. మాకు అనుమానం లేదు, భయం లేదు. మా పార్టీ కానీ మా ప్రభుత్వం కానీ 100కి 100% డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని, ప్లస్ ఇది ఒక్కటే చాలదని చెప్పి, ఇది చట్టాలు ఉంటాయి దీనికి. దీనికన్నా ఇంకోటండి మనసు ఉంటుంది, మనం చెయ్యాలి. ఇవన్నీ చట్టాలు ఎప్పుడు వస్తాయి, మనం ఆ పని చేయకపోతే అప్పుడు వస్తాయి. దీనికన్నా బైబుల్, ఖురాన్, భగవద్గీత, ఈ తప్పు చేస్తే శిక్ష పడుతుంది అన్నటువంటి ఒక భయాన్ని, ఒక భక్తిని కలిగిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజ్యాంగానే కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాకుండా బైబిల్ కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఖురాన్ కావచ్చు, ఈ నాలుగుటిని సమానంగా చూసేటువంటి వ్యక్తి, నాలుగుటిని అధ్యయనం చేసి ఈ నాలుగు చూపించినటువంటి దారిలో నడుస్తున్నాడు కాబట్టి మాకు ఎటువంటి డౌట్ లేదు. మేము ఎటువంటి పనికి మాలిన ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సొల్లుగేడు ఫోన్లను ట్యాప్ చేసి ఏం చేయాలండి? ఇప్పుడు 200 మంది 175 మంది ఎమ్మెల్యేలు, 5 మంది ఎంపీలు, 11 మంది రాజ్యసభ సభ్యులు, 50 మంది ఎమ్మెల్సీలు, వీళ్ళు కాకుండా కార్పొరేషన్ చైర్మన్లు, వీళ్ళు కాకుండా సలహాదారులు, వీళ్ళు కాకుండా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, మళ్ళీ ఆ పార్టీలో ఉన్న పనికి మాలిన పొగొడి నా కొడుకులు 200 మంది, వీళ్ళందరూ 700 మంది ఫోన్లు ట్యాప్ చేసి ఐఏఎస్లు ఐపీఎస్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఇవన్నీ ఎప్పుడైనా ఇక ఆయన వైర్లు పెట్టుకుని అదే సినిమాల్లో రజనీకాంత్ గారు రోబో సినిమాల్లో మొత్తం ఇవి పెట్టుకుని ఇట్టు ఉంటాడు కదా, వైర్లు అవన్నీ పెట్టుకుని ఇవన్నీ ఇంత కొడుకోవాలి. కాబట్టి ఏమంటుంది కోమటిరెడ్డి రెడ్డిది ఆనంది
వీళ్ళు రాత్రి 9 గంటలకు కూర్చుంటే ఎవడో దగ్గర కూర్చున్నా కూడా ఏది కావాలంటే చెప్పేస్తారు కదా, వీళ్ళు ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంది.